ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గౌరవనీయులు, పెద్దలు, తెలుగు ప్రేక్షకులందరినీ, గత 3.5-4 దశాబ్దాలుగా తన నటనా కౌశలంతో మెప్పించి ఎంతోమంది జీవితాల్లో నవ్వులు నింపిన గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి గారు 38 ఏళ్ల వయసులో అకాల మరణం చెందారన్న వార్త అందరినీ కూడా కలిసివేసింది. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉజ్వలమైన భవిష్యత్తు ముందు పెట్టుకుని మరి తను మనందరినీ వదిలి వెళ్ళిపోవడం అనేది బాధాకరం. ఒక తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ గారికి గాయత్రి గారి మరణం వల్ల కలిగిన క్షోభ, అదేవిధంగా వారి కుటుంబంలో ఏర్పడిన వెలితి ఏదైతే ఉందో, ఈ సమయంలో వారికి పూర్తి స్థాయిలో భగవంతుడు మనోధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించాలని కోరుతూ, వారితో ఉన్న పరిచయం, ఆ నాన్నగారితో వారికి ఉండే స్నేహం వల్ల ఈరోజు మా పార్టీ తరఫున, అదేవిధంగా మా కుటుంబం తరఫున కూడా గౌరవ శాసనసభ్యులు కూకట్పల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు కుత్బుల్లాపూర్ వివేక్ గారు, అదేవిధంగా గౌరవ అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు అందరం కూడా కలిసి వారికి ఈరోజు మా పార్టీ తరఫున, అదేవిధంగా మా అందరి తరఫున వ్యక్తిగతంగా సానుభూతిని, సంతాపాన్ని, మా ప్రగాఢమైన అభిమానాన్ని కూడా వారికి తెలియజేద్దామని చెప్పి ఈరోజు వచ్చాం. ఆ అమ్మాయి గాయత్రి గారి ఆత్మ శాంతించాలని, స్వర్గస్థులైన వారు, వారి కుటుంబం కూడా ధైర్యంగా భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరు కూడా ధన్యవాదాలు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.